తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై ఏపీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటికి ఇప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఉమ్మడి పాలన కంటే ఇప్పుడే బాగుందన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ప్రొఫెసర్ గంటా చక్రపాణి దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని తిలకించి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై సీఎం కేసీఆర్ అభిమానానికి ఈ విగ్రహమే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన ఇదే స్ఫూర్తి తో ఏపీలోను అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపడతామన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో పెట్టినట్టు దాన్ని తిలకించాలని చూడాలని ఒకప్పుడు ఈ యొక్క కంబైన్ స్టేట్కి నేను ఎస్సీ ఎస్టీ కమిషనర్కు చైర్మన్గా పనిచేసిన రోజులు అప్పటికీ ఇప్పటికీ మార్పు అనేది చూడాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. చాలా ఆనందంగా ఉంది. దరిదాపు 168 కోట్ల రూపాయలు 168 కోట్లకు పైగా వెచ్చించి స్టాచ్యూని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని గొప్ప ఆలోచనతో అంబేద్కర్ గారి స్టాచ్యూని ఏర్పాటు చేయటం అనేది చాలా ముదాఫం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కానీ బాబాసాహెబ్ ప్రతిమను దేశంలో ఎక్కడి నుంచైనా వచ్చి హైదరాబాద్లో చూడాలని చూసే విధంగా మాన్యుమెంటల్గా ఉండాలని ఆలోచనతో ఏర్పాటు చేయటం అనేది నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ ఆలోచనల ప్రకారం ఏ ప్రభుత్వాలైనా నడిస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి తరువాత మర్చిపోయే నాయకులైన రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కానీ మేము కూడా అక్కడ 125 అడుగుల విగ్రహాన్ని దాదాపు 400 కోట్లకు పైగా వెచ్చించి త్వరలో అన్వీల్ చేయటం కూడా వర్క్ జరుగుతూ ఉంది. అదే క్రమంలోనే ఏ విధంగా ఇక్కడ తీసుకున్నారు, పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు అవి కూడా చూడాలని ఆలోచనతో వచ్చాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ గారు బాబాసాహెబ్ మీద ఉన్నటువంటి కృతజ్ఞతను ఈ విధంగా తెలియపరచడం అనేది కూడా ముదాహంగా తెలియపరుస్తూ ఉన్నాను.